నమస్కారం మీడియా మిత్రులందరికీ. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా నేను త్రినాది కలవడానికి కారణం మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు. లాస్ట్ టైం ఎవ్రీ ఇయర్ మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా ఇద్దరి జర్నీ అంటే అంటారు కదా, ఒక ఇద్దరిని కలపడానికి ఏదన్నా దేవుడు ఎలా సహకరిస్తాడన్నది అది. మా ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు, తన ఫస్ట్ సినిమా, మేము వయసుకు వచ్చాం. మీ ఇద్దరం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టిన సినిమా అది, మేము వయసుకు వచ్చాం. చాలా ఇష్టంగా అంటే ఒక 1.5 ఇయర్ తయారు చేసి కష్టపడే సినిమాని చాలా కష్టాల్లో రిలీజ్ చేసిన సినిమా, మాకు సూపర్ హిట్ ఇచ్చింది కాకుండా కమర్షియల్గా అండ్ ఆల్సో చాలా పేరు ప్రఖ్యాతలు. ఈ రోజుకి మేము తీసుకున్న సినిమాల్లో మా బెస్ట్ సినిమా అదే అని చెప్పుకునేంత గర్వంగా తీసిన సినిమా వల్ల మేము ఇద్దరం కలిసాం. ఆ రోజు నుంచి ఇద్దరి ప్రయాణం చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ త్రినాథ్ తోటి సినిమా చూపిస్తాం మావా, నా 7వ సినిమాగా సినిమా చూపిస్తాం మా చేసాం. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కమర్షియల్గా పేరు ప్రఖ్యాతులతో. ఆ తర్వాత త్రినాథ్ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి దిల్రాజు గారితో కలిపి నేను లోకల్ చేశాడు, దానికి కూడా నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా చేశాను. అట్లా తన లాస్ట్ 3 సినిమాల్లో కూడా నాతో పాటు జర్నీ చాలా నాకు చాలా హ్యాపీ జర్నీ అంటే సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ విత్ త్రినాథ్. ఆ బ్యానర్కి మన కష్టపడి తెలుతా ఉంటే మన జర్నీలో ఎవరో ఒకరు వస్తారు, మనని మనకు కావాల్సిన సక్సెస్ ఇస్తారు అని నేను చాలామంది చెప్తూ ఉంటాను. అలాగే అంటే ముందు నాకు పరిచయం లేదు, బట్ మేము వయసు నుంచి పరిచయం అయింది. అలా మా జర్నీ ఇప్పటికీ హ్యాపీగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తను దిల్రాజ్ గారి బ్యానర్లో మైత్రిలో నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నారు రన్నింగ్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మేము ఒక సినిమా చేయాలనుకుంటున్నాం. మా కాంబినేషన్ వచ్చే నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్లీ సూపర్ ఇటు కొడతాము. సక్సెస్ఫుల్గా వెళ్తున్న త్రినాథ్ ఇంకా ఏమంటారు కదా, ఇంకా డెఫినెట్లీ కంటిన్యూ సక్సెస్తో 1 డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ బర్త్డే సందర్భంగా నా విష్ అది డెఫినెట్లీ వెళ్తాడు, ఎందుకంటే హార్డ్ వర్క్, సమయస్ఫూర్తి, సిన్సియారిటీ అంటే బిహేవియర్ ఇవన్నీ కరెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి అనేది సక్సెస్ రాకపోయినా ఏం చేసినా ఇండస్ట్రీ అనేది ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో త్రినాథ్ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అది, ఎందుకంటే కష్టం హుషారు. ఇప్పుడు ప్రస్తుతం మన లాస్ట్ టైం నా నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ తర్వాత నేను లోకల్లో అసోసియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు హుషార్ అనే సినిమా చేశాను. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. జూన్ 23న ద్వితీయార్థంలో రిలీజ్ చేద్దామని ఏర్పాట్లు చేస్తున్నా. అందరూ 4 కొత్త కుర్రాళ్ళతోటి కొత్త డైరెక్టర్తోటి చాలా ఇష్టంగా తయారైన సినిమా అది. డెఫినెట్లీ యూత్కి టార్గెట్కి వెళ్ళిన సినిమా, డెఫినెట్లీ యూత్ని ఆకర్షిస్తుంది, మంచి హిట్ సాధిస్తుంది. దానికి రదన్ మ్యూజిక్, అర్జున్ రెడ్డి అందాల రక్షస్ ఫేమ్, అది రాజ్ తోటి అర్జున్ రెడ్డి ఫేమ్, ఆయన కెమెరా, మంచి టెక్నీషియన్లతోటి సినిమా కొత్త డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు, బాగా జరుగుతుంది. అలాగే మాకు ఈ జర్నీలో ప్రతి సంవత్సరం, ఇది నాది 12వ సంవత్సరం, నా ఈ జర్నీలో అనుక్షణం నాతో పాటు ఉండి నన్ను ప్రతిసారి ప్రతి సినిమాకి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలుపుకుంటున్నా. 2012లో గోపిగారితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన లక్కీ నెంబర్ 5. 2012లోనే అంటే అది కూడా 5 అదే ఇయర్లో మా ఇద్దరు కాంబినేషన్ ఫస్ట్ ఫిల్మ్ మేము వేసుకొచ్చాం స్టార్ట్ అయింది. నిజంగానే గోపిగారు చెప్పినట్టు నేము ఫేము 2 ఆ సినిమాతోనే వచ్చాయి ఇద్దరికీ కూడా. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే అది అనుకొని చేసింది కాదు, అనుకోకుండానే జరిగింది ఏంటంటే ఇద్దరు బర్త్డే ఒకరోజే. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆయన రాత్రి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తే నేను సేమ్ టు యూ అంటాను, ఏదో హ్యాపీ న్యూ ఇయర్కి చెప్పుకున్నాను. ఆ ఛాన్స్ ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి రావడం నిజంగా అది ఒక రకమైన భగవంతుడి బాండింగ్. సో బహుశా ఎక్కడో తెలంగాణలో పుట్టిన ఆయన, ఎక్కడో ఆంధ్రాలో పుట్టిన నేను, హైదరాబాద్ బ్రతుకు ఏంటి బ్రతుకు తెరుగు కోసం వచ్చి ఇక్కడ కలవడం, ఆయన మొదటి సినిమా నాకు అవకాశం ఇవ్వడం, ఆ సినిమాలో నేను ప్రూవ్ చేసుకోవడం, ఇద్దరికి ఒకరు ఆయన వల్ల నాకు, నా వల్ల ఆయనకి పేరు ప్రతిష్టలు రావడం, ఈరోజు ఈ స్థాయికి రావడం, ఇదంతా చూస్తుంటే చాలా అదృష్టవంతుడే నేను అని ఫీలింగ్ కలుగుతుంది.
సో ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా మేము ఇలాగే ప్రతి సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అండ్ అంటే ఈ జర్నీ ఇంకా ఇలాగే ఉండాలని నేను ఎప్పుడు గోపి గారిని కోరుకుంటాను. ఎందుకంటే నాకు మదర్ కంపెనీ ఏదైనా ఉందంటే అది లక్కీ మీడియా. రేపు ఇన్ కేసు నేను ఎన్ని సినిమాలైనా చేయవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, చేసినా చేయకపోయినా నాకు ఒక సినిమా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది లక్కీ మీడియాలో. సో ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ. సో అంత ఎందుకంటే ఆయన ఎప్పుడో ఆ ప్రామిస్ నాకు ఇచ్చేసారు, ఎనీ టైం ఇది మన కంపెనీ అన్న ఉద్దేశం. నేను ఆ భావంతోనే ఆ సద్భావంతోనే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను. అండ్ తర్వాత నా వచ్చిన సినిమా చూపిస్తూ మామ కానీ, నేను లోకల్ కానీ, ఇప్పుడు చేస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమా కానీ, అంటే స్టెప్ బై స్టెప్ ఇయర్ టు ఇయర్ తో ఒక తనీష్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక రాజ్ తరుణ్, ఆ తర్వాత ఒక రామ్ నాని, నాని తర్వాత ఇప్పుడు రామ్, ఇలా వన్ బై వన్ ఎదుగుతున్నాయి. ఎప్పుడు ఒకటే అనుకుంటాం మేము, ఒక్కసారి మనమేమి పెద్దదానికి వేసి ఎక్కర్లేదు, కష్టపడదాం, నెమ్మదిగా పైకి వద్దాం, మనకేం తొందర లేదు, అన్ని సక్సెస్లతోనే రావాలని కోరుకుందాం, కృషి చేద్దాం, ఆ తర్వాత భగవంతుడి దయ. మేము అనుకున్నట్టు ఇప్పటివరకు కూడా ఆ భగవంతుడు అలాగే ఇచ్చాడు, అలాగే ప్రతి సినిమాకి నన్ను ఆ ప్రేక్షక దేవుళ్ళు అలాగే ఆదరిస్తున్నారు. ఇది ఎప్పుడు ఉండాలనే నేను పుట్టినరోజు సందర్భంగా ఏమైనా కోరుకోవాలని ప్రేక్షకులు నన్ను అడిగితే నేను అదే కోరుకుంటాను. నా ప్రతి సినిమాని ఇలాగే ఆదరించండి, అది ఒక్కటి చాలు నాకు, అది ఇస్తే నాకు మీరు ఎంతో అండగా ఉన్నట్టే ఫీల్ అవుతాను అని కోరుకుంటాను. సో నా మొదటి సినిమా నుండి ఎప్పుడు కూడా నా వెంట ఉన్న మీడియా మిత్రులకి మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఈ సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్కరికి, రైటర్స్ దగ్గర నుండి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి, నిర్మాతల దగ్గర నుంచి, అందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.